श्रीनिवास पवन कल्याण इप्पटिके एयरपोर्ट नुंचि बयलुदेरारु इंका एंत समयं पट्टे अवकाशं उंदी भीमिली एर्रमट्टि दिब्बलकु चेरुकुनेसरिकि ముఖ్యంగా చూస్తే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం విమానాశ్రయం నుంచి బయలుదేరిన తర్వాత అడుగడుగునా భ్రమరథం పడుతున్నారు. ప్రజలు నీరాజనం పరుగుతూ కూడా ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు చూసుకుంటే నావీ పోర్ట్ ఏదైతే ఉందో ఆ సమీపానికి వచ్చినటువంటి పరిస్థితి ఇంకా 40 నుంచి 45 నిమిషాలు సమయం కూడా పట్టే అవకాశం కనపడుతుంది. సమీప గ్రామాల వారు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రజల కోసం పవన్ కళ్యాణ్ కోసం రోడ్ల మీదకి వచ్చి జేజేలు పరుగుతూ కూడా జనసేన పార్టీ జెండాలు చేతబూని పవన్ కళ్యాణ్ తో కలిసి నడుస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు పోలీస్ ఆంక్షలు మరోవైపు జన సైనికుల ఒత్తిడి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కాన్వాయి స్లోగా వస్తున్నటువంటి పరిస్థితి. మరి ఒక 40 నిమిషాల్లోనే ఎర్రదిబ్బల ప్రాంతానికి కూడా చేరుకునే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా చూస్తే ఈ ప్రాంతానికి చేరుకోవడానికి బయలుదేరిన తర్వాత అడుగడుగునా జన నీరాజనం పలుకుతున్నారు, ప్రజా సమస్యలు చెబుతున్నారు, ప్రజలు కలుస్తున్నారు, ప్రజలు పవన్ కళ్యాణ్ ర్యాలీతో కలిసి రావడానికి సిద్ధమై కూడా వస్తున్న పరిస్థితి. ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక ఎర్రమట్టి దిబ్బల ప్రాంతాన్ని కూడా చాలా ఆహ్లాదకరంగా అదేవిధంగా ఇక్కడ పురాతన కాలం నుంచి ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఈ ప్రాంతాన్ని ప్రకృతి విధంగా ఒకవైపు ఎత్తైన తాడి చెట్లు, మరోవైపు కొండలు, మరోవైపు జీడి మామిడి చెట్లు, అదేవిధంగా ఒకవైపు సముద్రము, మిగిలిన ప్రాంతంలో మధ్యలో ఉన్నటువంటి ఎర్రమట్టి దిబ్బలు చాలా అందంగాను చాలా ఆహ్లాదకరంగాను కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక ఈ ప్రాంతాన్ని మరి కాసేపట్లోనే మరి ఒక 20 నుంచి 25 నిమిషాల సమయంలోనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతాన్ని చేరుకొని ఈ ప్రాంతాన్ని పరిశీలించి వీటి యొక్క సమస్యల పైన వీటి యొక్క విశిష్టత ఈ భావితరాలకు ఎంత అవసరం ఉంటాయి ఏంటో కూడా వాటి విషయాలు కూడా మాట్లాడనున్నారు. రైట్, అయితే ముఖ్యంగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో, ఏపీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఏవైతే జరుగుతున్నాయో, ముఖ్యంగా ఏపీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఏవైతే ఉన్నాయో వాటి మీదే ఇటువంటి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు ఏపీ టూరిజం శాఖ దీని మీద ఎందుకు స్పందించడం లేదంటే ఏం చెప్తారు, ఏం చెప్తున్నారు? అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏపీ టూరిజం శాఖ కింద 262 ఎకరాలు చెప్పిన తర్వాత వాటికి సంబంధించి బోర్డులు ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు రీసెంట్ గా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎంఆర్ఓలు జియో ట్యాగింగ్ చేసినప్పుడు కేవలం 118 ఎకరాలని చెప్పడం జరిగింది. అంటే 262 నుంచి 118కి కుంచుకుపోయింది. ఒక 38 ఎకరాలు దరిదాపుగా రియల్ ఎస్టేట్ వెంచర్ లేయడానికి కూడా బిఎండిఏనే అనుమతి ఇవ్వడం జరిగింది. అంటే ప్రభుత్వం పరిధిలోనే వాటి లేఅవుట్ చేస్తున్న నేపథ్యంలో క్రమేణా కుంచుకుపోతున్న నేపథ్యంలో టూరిజం శాఖ నిద్రావస్థ ఉందని కూడా చెప్పవచ్చు. ఇక వారికి ఇచ్చినటువంటి ఏదైతే గుర్తించి ఇచ్చినటువంటి 262 ఎకరాలని కాపాడి వానికి బౌండరీస్ ఏర్పాటు చేసి దీన్ని టూరిజం గా అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకర్షించాలి పోయి అట్లాంటిది లేకుండా కేవలం విధ్వంసానికి పూనుకుందని కూడా చెబుతున్న పరిస్థితి. అయితే ముఖ్యంగా చూస్తే 262 ఎకరాల్లో నేడు 118 ఎకరాలు మిగలడం జరిగింది. మిగిలిందంతా రియల్ ఎస్టేట్ చేతుల్లోకి పోయింది, మిగిలింది ప్రభుత్వం చేతుల్లోకి పోయింది, మిగిలింది ప్రభుత్వం తీసుకొని వాళ్ళు డెవలప్ చేస్తామంటున్నారు, కానీ అది ఆచరణకు సాధ్యం కాలేదని ఉండి ఇక్కడ ప్రజానీకం చెబుతున్న పరిస్థితి. టూరిజం శాఖ ఇప్పటికైనా నిర్దావతనిస్తే లెగిసి తప్పనిసరిగా ఎర్రమట్టి దిబ్బలను కాపాడి భావితరాలకు ఒక టూరిజం స్పాట్గా ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని కూడా కోరుతున్నారు. రైట్ శ్రీనివాస్, కీప్ ఇన్ టచ్ విత్ స్టూడియో. థ్యాంక్ యూ. కలలు కను, కలలు కను, వర్తమానాన్ని ద్వేషించే వరకు కలలు కను, నీ కలలు తొక్కుతూ నడుస్తున్న కాళ్ళని ఖండించే వరకు కలలు కను, కలలు కను, కలలు కను. సూర్యుడి నుంచి సూర్యుడికి 24 గంటల దూరం,
మనిషి నుంచి మనిషికి రెండు గుండెలే దూరం. అడుగు గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకులు దూరం అని. అడుగు గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకులు దూరం అని. విశాఖలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర కొనసాగుతోంది. విశాఖ ఎయిర్పోర్ట్ నుండి జనసేనాని నేరుగా భీమిలికి వెళుతున్నారు. భీమిలి నియోజకవర్గంలో ఎర్రమట్టి దిబ్బలను పవన్ పరిశీలించనున్నారు. లైవ్లో మనం చూస్తున్నాం, పవన్ కళ్యాణ్ వెంట జనసేన నేతలు, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నటువంటి దృశ్యాలని మనం స్క్రీన్ మీద లైవ్లో చూస్తున్నాం. పవన్ వెంట జనం ఏ విధంగా కదులుతున్నారు అనేది ఈ స్క్రీన్లో చూస్తే అర్థం అవుతోంది.